హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. మనకు బ్రెడ్ షుగర్ ఉంటే చాలు, 5 మినిట్స్లో మనం అయితే ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీ జ్యూసీగా భలే టేస్టీగా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే దీనికోసం నేను 6 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకొని దీనికి ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే తీసేసాక ఈ వైట్ బ్రెడ్ని అయితే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 కప్పు షుగర్ని, 1/4 కప్పు వాటర్ని, అలాగే 1 దంచుకున్న యాలక్కాయని వేసుకొని ఈ షుగర్ని అయితే కరిగించుకుందాము. దీని పాకం అయితే మనకు తీగ పాకం వచ్చే ముందర కొంచెం జిగటగా అయితే ఉంటుంది కదా, ఆ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ట్రయాంగిల్ షేప్ బ్రెడ్ పీసెస్ని మీడియం హీట్ ఉన్న ఆయిల్లోకి అయితే డ్రాప్ చేస్తున్నాను. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే 2 సైడ్స్ తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక దానిలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం పోవడానికి ఇక్కడే గట్టిగా అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని అయితే షుగర్ పాకంలో వేసేస్తున్నాను. 1-2 మినిట్స్ అయితే దీనిలో డిప్ చేసుకొని 2 సైడ్స్ పక్కకు తీసుకోవడమే ప్లేట్లోకి. ఇంతే అండి మన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అయితే రెడీ. అయితే ప్లేట్లోకి తీసుకున్నాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్ తురుమును దీనిపైన యాడ్ చేసుకోవడమే. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.